స్ వెల్కమ్ టు పీడీటీవీ ఎంటర్టైన్మెంట్ సో తమ్మేలు అయితే చూసేసారు కదా ఈ వీడియో దేని గురించి ఉండబోతుందో టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్లో ఒక మూవీ అయితే మనం ముందుకు వచ్చిందనమాట సో అంటే కనుక బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని చెప్పేసి మనం ముందుకైతే రావడం జరిగింది ఈ సినిమా అంటే రియల్గా జరిగిన కథని మనం ముందుకైతే తీసుకొచ్చారనమాట ఈ సినిమా ఒక త్రీ సిస్టర్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే దయ్యం ఉంది నిజంగా అని చెప్పి నమ్మించడానికి పబ్లిక్ని ఇది జరిగింది ఎక్కడ అంటే కనుక అమెరికాలో అయితే జరిగిందనమాట దయ్యం ఉంది అని చెప్పేసి నమ్మించడం వాళ్ళైతే విశ్వ ప్రయత్నాలు చేసేస్తారన్నమాట అట్లీ అట్లాస్ట్ ఏంటంటే అందరూ కూడా నమ్మేస్తారు దయ్యం ఉంది అని చెప్పేసి అంటే ఒక అమ్మాయి ఒక సిస్టర్ వచ్చేసి దయ్యంతో మాట్లాడుతున్నట్టుగా అంటే ఆత్మలు కానీ లేదంటే రిలేటివ్స్తో మాట్లాడాలి అని చెప్పడం కానీ వాళ్ళు వచ్చి అడిగితే ఈ అమ్మాయి ఎట్లాగంటే వాళ్ళతో మాట్లాడుతున్న టైప్లో అయితే మన ముందు క్రియేట్ చేస్తారన్నమాట ఒక అమ్మాయి ఏంటంటే మన ముందు కూర్చొని మనతో మాట్లాడుతూ ఉంటే మిగతా ఇద్దరు సిస్టర్స్ వెళ్ళిపోయి అంటే అక్కడ సామాన్లు పడేయడం వాళ్ళ బ్యాక్ సైడ్ ఏదో సౌండ్స్ చేయడం అలాగా చేస్తూ ఉంటారు అందరూ ఏమనుకుంటారంటే నిజంగానే జరుగుతుంది నిజంగానే దయ్యం ఉందేమో అని చెప్పేసి అనుకుంటారనమాట లాస్ట్గా ఫైనల్గా తేలింది ఏంటంటే కనుక వాళ్ళు చేసినంత ఫ్రాడ్ అని చెప్పేసి తేలిందనమాట సో ఆ త్రీ సిస్టర్సే కలిపి ఇలాగ డ్రామా ఆడారని చెప్పేసి అప్పుడు ఒక అమెరికాలోనే సెన్సేషన్ క్రియేట్ అయిందనమాట ఈ న్యూస్ అనేది అంటే ఎలాగంటే గనక కొన్ని చర్చెస్లో ఇది వీటిల్ని నమ్మరు మ్యాక్సిమం అనమాట సో వాళ్ళు కూడా ఏంటంటే ఈ అమ్మాయి నిజంగానే దయ్యాలతో మాట్లాడుతుంది నిజంగానే దయ్యం ఉంది అని వాళ్ళు కూడా నమ్మేశారు సో అంటే వాళ్ళు అంతా నమ్మి ఇచ్చారనమాట అలా జరుగుతూ వచ్చిందనమాట సో అట్లాగే అంటే మన ముందు జరుగుతున్నవి మన ముందు అంటే మన ముందు జరిగేవి అండ్ మన వెనకాల జరిగేవి అంటే నిజమో కాదా అనేది అయితే మనం చెప్పలేము అనమాట కొన్నిసార్లు నిజమో అవ్వచ్చు కొన్నిసార్లు అబద్ధం కూడా అవ్వచ్చు అనమాట అండ్ అలాగే మనకి ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏంటంటే పర్టికులర్గా మనకి దయ్యం ఉంది అని చెప్పేసి అయితే కనుక ఓ హంటింగ్ చేసేస్తున్నట్లు తెగ వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి కదా సో ఇది కూడా ఒక రీజన్ అనమాట అంటే వాళ్ళు కూడా చూపించేది ఏంటంటే ఇన్ఫ్రాడ్ కెమెరాస్ అని చెప్పేసి మనకి నైట్ విజన్ అని చెప్పేసి నైట్ విజన్ కెమెరాస్ అని చెప్పి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు కదా సో దాని ద్వారా కూడా మాక్సిమం మనకైతే దయ్యం అనేది అయితే మనకి కనిపించదు అక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉండడం వల్ల లేదంటే ఒక ఫైర్ ఉండడం వల్ల ఇలాంటి వాటికి ఇలాంటి వాటిని చూసి మనకి దాన్ని దయ్యం అని చెప్పి వాళ్ళు సృష్టిస్తారన్నమాట ఎందుకంటే మనకే ఒకవేళ నిజంగానే అది దయ్యమే అయినట్లయితే కనుక ఈ పాటికి అవి నిజంగానే ఎంత వైరల్ అవ్వాలి ఆ వీడియోస్ మీరే ఒకసారి ఆలోచించుకోండి ఎంత వైరల్ అవుతాయి కదా నిజంగానే ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ అవుతుంది కదా నిజంగా దయ్యం వచ్చేసి నిజంగా దయ్యం కనిపిస్తే కనుక ఎంత సెన్సేషన్ అవుతుంది కదా సో ఇవంతీ కూడా వాళ్ళు వ్యూస్ కోసం అయితే కనుక చేస్తున్నారనమాట సో అలాగే అండ్ అలాగే ఇంకొకటి తీసుకుంటే సుశాంత్ రాజ్పూత్ ఉన్నారు కదా మీకు అందరూ ఐడియా ఉండి ఉంటుంది ధోని మూవీ చేశారు కదా హీరో సో ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆత్మతో మాట్లాడిస్తున్నట్టుగా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే కనుక ఆయన వాయిస్ని అయితే రిలీజ్ చేసింది మీరు అందరూ మీరు చూసారో లేదో మేబీ ఉంటుంది ఒకసారి చూడండి ది కూడా ఫేక్ అని చెప్పేసి కొంతమంది అయితే చెప్పారు బట్ కొంతమంది చెప్పిన వాళ్ళల్లో ఒక అతను మాత్రం ప్రూఫ్ చేసి చూపించాడనమాట అతను కూడా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి సో అతను ఏంటంటే ప్రూఫ్ చేశాడు ఇది సుశాంత్ రాజ్పుత్ ఆత్మ కాదు ఇంతకుముందు ఆయన ఇంటర్వ్యూలో ఒక కొంత కన్వర్జేషన్ జరుగుతుంది కదా ఆ ఇంటర్వ్యూలోంచి తీసుకొచ్చి వాయిస్ని అండ్ అలాగే అందులోంచి తీసుకొచ్చిన కొన్ని వర్డ్ వర్డ్స్ని కూడా కలిపి ఇలాగ సృష్టించి మన ముందుకైతే రిలీజ్ చేశారనమాట సో చాలా మందికి అయితే తెలీదు అది నిజంగానే సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆయన వాయిస్ ఆయన ఆత్మే మాట్లాడింది అన్న థాట్లు అయితే ఉన్నారనమాట ఇప్పటికీ కూడా సో వాళ్ళందరికీ అయితే చెప్తున్నారు అదైతే ఆయన వాయిస్ అయితే కాదనమాట సో సృష్టించిన వాయిస్ అనమాట అది అండ్ అలాగే వచ్చేసి ఇంకొకటి ఇంకొకటి అంటే ఆత్మలు ఉన్నాయా అన్న టైప్లో అయితే సెర్చ్ చేస్తూ ఉంటారు కదా క్యూరియాసిటీ తోటి వాళ్ళకి చెప్తాను అనమాట ఇంకొకటి ఓజా బోర్డు అనేసి ఉంటుంది కదా సో అక్కడ అంటే ఆల్ఫాబెట్స్ ద్వారా నెంబర్స్ వస్తూ ఉంటాయి అలాగే ఫింగర్స్ పెడితే మన నేమ్స్ అనేవి చేంజ్ అడుగుతూ ఉంటాయి నేమ్స్ లాగా వస్తూ ఉంటాయి కదా సో అది ఓజా బోర్డ్ అంటారనమాట సో అది కూడా అనమాట అది ఎట్లా అంటే మన మైండ్కే అంటే మన ఫింగర్స్ కనుక అట్లాగా ఓజా బోర్డు మీద పెడితే ఆటోమేటిక్గా మన మైండ్కే అనిపిస్తుంది అనమాట మన మైండ్కే తెలియకుండా మనమే ఫింగర్స్ అలా మూవ్ చేసేస్తూ మనం మనమే మనకి తెలియకుండానే మనమే నేమ్స్ ని చెప్పేస్తూ ఉంటాం అనమాట సో అదంతా కూడా అది నిజంగా జరిగే ప్రాసెస్ అయితే కాదు సో ఇదంతా కూడా ఒక ఫేక్ ప్రాసెస్ అనమాట సో ఓజా బోర్డు అనేది కూడా ఒక ఫేక్ ప్రాసెస్ అనమాట సో ఇలా ఏంటంటే మనం ఇప్పుడు ఎవరైనా ఒక వచ్చి మనల్ని అడ్రస్ అడిగినా కూడా సడన్ మనం అంత కాన్సన్ట్రేషన్ అంతా ఒక అడ్రస్ దాని మీదే ఉంటుంది తప్ప ఆ మనుషుల మీద అయితే మనకి అంత ఉండదు సో మన ఏం పని చేస్తున్నాం అనేది దాని మీద మాత్రమే ఉంటుంది చుట్టుపక్కల పరిసరాల మీద కూడా ఎక్కడ ఉండదు అనమాట కాన్సన్ట్రేషన్ సో అలాగా ఉంటుంది అలాగే మనం ఇప్పుడు ఆ దయ్యం ఉంది లేదు అనేది అయితే మనమైతే చెప్పలేమన్నమాట దేవుడు ఉన్నాడు అంటే కనుక దయ్యం కూడా ఉందని నమ్మాలి ఎందుకంటే దేవుడు ఉంటే ఆత్మలందరినీ పైకి పంపించేస్తారు అన్న థాట్ అయితే ఉంటుంది కదా సో దేవుడు ఉన్నాడంటే దయ్యం కూడా ఉంది అలాగని చెప్పేసి దయ్యం ఉంది అని అయితే సైంటిఫిక్గా అయితే ప్రూవ్ అయితే అవ్వలేదు కొంతమంది అనుకునే మనస్తత్వాలు బట్టి అయితే దయ్యం అయితే ఉందని చెప్తున్నారనమాట సో ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి